మెగా హీరోల్లో ఒకడు అల్లు అరి చిన్నప్పై అల్లు శిరీష్ చాలా హుందాగా బిహేవ్ చేశాడు. ఇటీవలే తను నటించిన ఏబిసిడి చిత్రం మంచి కంటెంట్తో విడుదలైనా ఎందుకో బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. పబ్లిసిటీ పరంగా ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టారు, కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ మినహా ఏమీ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా వెండితెరకి పరిచయమైన శిరీష్ నటనతో పాటు విలువైన లక్షణాన్ని కూడా కొనిపుచ్చుకున్నాడు. తను చేసిన మొదటి చిత్రం గౌరవం నుండి బహుక్షణం చిత్రం వరకు అన్ని కాన్సెప్ట్ బెస్ట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు పూర్తి కమర్షియల్ చిత్రంగా ఏబిసిడిని చేశాడు. ఈ చిత్రంలో ఆశించినంతగా ఆడకపోవడంతో తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా దర్శక నిర్మాతలకి నటీనటులకి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇలా చేసి నెట్జెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్లో సిరీస్ స్పందించిన తీరుకి అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల దక్స్ హిందుస్థాన్ చిత్రం ఫ్లాప్ అయ్యేసరికి అమెరికాన్ కూడా ఇలాగే టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్తూ ప్రేక్షకులకి సారీ చెప్పాడు. అయితే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించినందుకు అమెరికాన్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అదే తరహాలో స్పందించిన సిరీష్కి అదే స్పందన రావడం విశేషం. ప్రేక్షకుల తీర్పుని గౌరవిస్తున్నాను, మేమంతా మీకు మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం, కానీ అంచనాలను అందుకోలేకపోయాం అంటూ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తున్న తరుణంలో సిరీష్ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు.